హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము చికెన్ లివర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. దానికోసం నేను 1/2 కిలో లివర్ తీసుకొని ఒక 3-4 సార్లు సాల్ట్ వాటర్తో క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఆవాలు కాస్త చిటపట్లాడిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి, ఒక 5 లేదా 6 చిన్న ఆనియన్స్, కరివేపాకు రెమ్మలు ఒక 10 వరకు యాడ్ చేసి వీటిని కూడా ఫ్రై చేసుకోండి. ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ లివర్ ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసుకోండి. నేనైతే లివర్ ముక్కలు కొద్దిగా పెద్దవిగా కోసుకున్నానండి. మీరు చిన్న చిన్నవిగా కావాలంటే చిన్న చిన్నగా అయినా కూడా కట్ చేసుకోవచ్చు. మీకు ఎలా ఇష్టమైతే అలా కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ముక్కలు కూడా యాడ్ చేసి ఇదంతా కూడా ఆయిల్లో ఒకసారి బాగా కలిసేటట్టు కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకొని ఇందులో మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఈ సాల్ట్ కూడా యాడ్ చేసి ఈ ముక్కలన్నిటికీ బాగా పట్టేలాగా ఒకసారి మొత్తం కూడా కలిసేటట్టు కలిపేసుకుందాము. ఇదే ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది మనకి ప్రిపరేషన్ అనేది. అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసేసుకుందాం. ఈ విధంగా పసుపును కూడా యాడ్ చేసి దీన్ని కూడా బాగా కలిసేటట్టు ఒకసారి కలిపేసుకొని 1-5 నిమిషాల పాటు ఇలానే ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్నట్టయితే ముక్కలంతా కూడా మనకి 60% ఇక్కడే కుక్ అయిపోతాయి. ఈ ఆయిల్లో ఈ ముక్కలంతా కూడా బాగా ఫ్రై అవ్వాలండి. అప్పుడే మనకి ఈ ఫ్రై అనేది చాలా బాగుంటుంది. చూసారుగా ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తేలుతూ వచ్చేంత వరకు ఇలా తిప్పుకుంటూ బాగా వేగనిచ్చుకుందాము. ఈ ముక్కలు అనేది ఎంత బాగా వేగితే అంత టేస్టీగా వస్తాయి మనకి. ఈ విధంగా ముక్కలన్నీ కూడా 2 సైడ్స్ తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారుగా ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసుకున్నానండి. ఇది నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చి యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది మనకి ఈ చికెన్ లివర్ ఫ్రైలో. కాబట్టి మీరు పచ్చిమిర్చి కూడా కొద్దిగా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి. నేనైతే పచ్చిమిర్చి 1/6 లేదా 7 వరకు తీసుకున్నాను. అల్లము, తెల్లగడ్డలు కూడా తీసుకొని మొత్తం మిక్సీకి పట్టుకొని ఈ పేస్ట్ని యాడ్ చేశాను. ఈ పేస్ట్ అంతా కూడా ఇందులో యాడ్ చేసి ఇదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు 3-4 నిమిషాల పాటు ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను. కరివేపాకు కొద్దిగా ఎక్కువగా యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ ఫ్రైలో. కనుక నేను కరివేపాకు కూడా మరి కాస్త యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులోకి మసాలాలు యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను చికెన్ మసాలా 1.5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశానండి. అలాగే రెడ్ చిల్లీ పౌడర్ నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను. ఆల్రెడీ మిర్చి కూడా యాడ్ చేశాను కదా, కాబట్టి మీరు కారం అనేది చూసుకొని యాడ్ చేసుకోండి. ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను. ఇలా మసాలా పౌడర్లు అన్నీ కూడా యాడ్ చేసేసి ఇది కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని 3-4 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఈజీగా ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఈ మసాలా పౌడర్లన్నీ యాడ్ చేసిన తర్వాత మనము స్టవ్ని హై ఫ్లేమ్లో పెడితే మనకి మసాలాలు అంతా మాడిపోయి కర్రీ అనేది, ఈ ఫ్రై అనేది టేస్ట్ అంతా పోతుందండి. కాబట్టి సిమ్ నుండి మీడియం ఫ్లేమ్ వరకు పెట్టుకొని ఇదంతా కూడా బాగా ఫ్రై అయ్యేటట్లు ఇలా తిప్పుకుంటూ మరో 5 to 6 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ అయినటువంటి మనకి చికెన్ లివర్ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి. ఈ ఫ్రై చేస్తూ ఈ ఆయిల్లోనే మనకి ఈ లివర్ ముక్కలన్నీ కూడా ఉడికిపోవాలి. అప్పటి వరకు ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా మనం ఇందులో కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసేసుకొని ఇది కూడా బాగా కలిసేటట్టు ఫ్లేవర్ అంతా కూడా ముక్కలకు పట్టేటట్టు 1 నిమిషం పాటు ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది మనకి. ఇలా కలిపేసుకొని స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ చికెన్ లివర్ ఫ్రై మనకి రెడీ అయిపోతుంది. ఈ ఫ్రై మనం అంతే ఒత్తుదే రైస్లో కలుపుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. లేదా పప్పు, సాంబార్, రసం ఇలాంటి వాటికి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.